आयशो 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 अप्पा पुल्ले आइसक्रीम अम्मे वाला ये तो आरोप लो अधिक आता आयशो इंदा का बैंक खेलते नी तमुड़ कर मिचड़ो ये माँ तमुड़ बैंक लो मात्रे कंपिस्टा डा इंट्लो कंपिंचट लेदा नी केदो विंट कल्लो जब बोचना टुंदे पक्के विदलो डॉक्टर रुनाडो वेल्ली मिकल्लो चेक चेंज कोण्डे येंटे पंचल में तो पंचल ऐसा ना आइना ने न मार्टर तो अंदे मान इंट्लो अंदर नी बेबी एलिफेंट गुरिंच गादो मारी आ वाडू वाडू वाडी पेरु वाडी की पेर लेदा उन्दे ये तो चेप्पडू रमेशो सतीशो कामेशो తమ్ముడు పవన్ కళ్యాణ్ భలే తమ్ముడు భానుచంద్ర చిన్న తమ్ముడు సుమన్ చిచి ఇదేంటే మీ అమ్మ సినిమా భాష నాకు వచ్చేసింది నాకు పెద్ద లిటిగేషన్ వచ్చింది మా కజిన్స్ ఎవరెవరు ఉన్నారో నాకు గుర్తు రావడం లేదు అరే ఈ వయసులోనే ఇంత మతిమరిపోయితే ఎలాగే నన్ను చూడు ఆప్టిట్యూడ్ టెస్ట్ లో 100కి 100 మీ మెమరీ గురించి చెప్పకండి ఒళ్ళు మండుతుంది నాకు పైరింజరికి ఫోన్ చేయమంటావా అది మంటలు ఆర్పడానికి ఆ రోజు పెళ్లి రోజు మర్చిపోయి కవర్ చేశారు ఇప్పుడు మళ్ళీ నాకు కౌంటర్ వేస్తున్నారా అంటే అది వెలిగిందే అంటే నేను చెప్పిన పేరు గల వాళ్ళెవ్వరూ మీ కజిన్స్ కాదు కాబట్టి వాడు ఖచ్చితంగా నీకు మీ అమ్మకి తెలియకుండా మీ నాన్న పెట్టిన సెకండ్ సెటప్ తాలూకు సుపుత్రుడేనా ఒకసారి ఆలోచించు అలాంటి దిక్కుమన్న హ్యాబిట్స్ మా నాన్నకేం లేవు ఎలా ఉంటాయి పాపం ఉన్న ఒక్క పెళ్ళామే 100 పెళ్ళాల్లాగా సినిమా పిచ్చితో తెగ సాధించేస్తుంటే ఇక మీ నాన్న సెకండ్ సెటప్ గురించి ఇంకేం ఆలోచిస్తాడు మా ఫ్యామిలీ గురించి జోకులు వేయడం ఆపి ముందు బ్యాంక్ లో మిమ్మల్ని పలకరించిన వాడెవడో చెప్పండి ఆ చెప్పాల్సింది నువ్వే అయినా వాడెవడో నా గురించి ప్రేమగా అడిగితే మీరు బాధ్యతగా ఇంటికి వెంట పెట్టుకు రావాలి కానీ బ్యాంక్ లోనే వదిలేసి వస్తారా ఆడేమన్నా చిన్నపిల్లడా చంకలేట్టుకుని రావడానికి అంటే ఇదే మీ అన్నయ్య తమ్ముడు అయితే మీరు ఇలాగే చేస్తారా సరే తమ్ముడు ఏంటో నా గురించి అంతగా అడిగితే మర్చిపోయి వచ్చారు జల్లకాలాటలలో గల్ల గల్ల పాటలలో వీపు తోమని చెప్పారు మీ వీపు విమానం మూత మోగుద్ది ఏంటా ఎక్స్పోజింగ్ నువ్వేమైనా సల్మాన్ ఖాన్ వా లేక ఆర్నాల్డ్ వా నీ హస్బెండ్ ని అదే నీకు పెళ్ళైన భర్తని అగోరించావే ఆంబోత్ హారంలా ఎందుకు లార్చా అది కాదు కాదమ్మని నాకు అది వచ్చింది ఏంటి వెర్రా అదెప్పటి నుంచే ఉందిగా వెర్రి కాదు మరి పిచ్చా అది నువ్వు పుట్టినప్పుడే ఉంది పిచ్చి కాదు వెర్రి కాదు నాకు అది వచ్చింది అదంటే ఏంటి ఆ నేను చెప్తుంటాను అడ్డుపడుతున్నావు కొంప తీసి క్యాన్సరా అల్సరా ఎబోలా అది విదేశీ జబ్బు క్షయా తాకుతున్నారంటే క్షయనా అయి ఉంటది నేను పొరపడినా పర్వాలేదని దగ్గరే మరి ఇంకేమో సచ్చిందో చెప్పండి అది మరి నాకు తోకొచ్చింది ఏంటి తోక తోకొచ్చింది ఎక్కడ వెనక ఆ తోక రావడానికి నువ్వు కోతివా అంటే కోతి నుంచే కదా మనిషి వచ్చింది నీ మొహం తోక వేలించుకున్న కోతి మనిషి అయింది మనిషి మళ్ళీ తోక వేలించుకుంటే కోతి అవుతుందా అంటే నేను కోతనా పెళ్లిచిన పుల్ల మిమ్మల్ని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది మీది చింపాంజీ ఫ్యామిలీ అని ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఆ తోక వేలించుకుంటే నువ్వు ఇంట్లో ఉంటావు లేదని తీసుకెళ్లి జూలో వేస్తాను అభి అభి
అభిషేక్. ఆ వస్తున్నా. తరకరా. ఏంటి? నా అందాన్ని తనివి తీరా చూసింది చాలు, తొందరగా చెప్పు, టైం అవుతోంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ అవతారంతోనే వెళ్తావా? నా వేషానికి ఏమైంది, బేసిక్ గా హీరోనే కదా. కిందకు చూసుకో. కింద? ఓకే. అమరి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయాను. అయినా ఇది లేటెస్ట్ ఫ్యాషన్, యూనో. ఇదేందుకు మళ్ళీ ఫ్యాషన్? అంటే నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానన్నమాట. చెయ్యి బావా చెయ్యి, వీధిలో కుక్కలన్నీ నిన్నే ఫాలో అవుతాయి. అరే ఇప్పుడు పంచులేస్తే నేనే వెయ్యాలరా, నువ్వు వేసావనుకో. పంచుల సంగతి తర్వాత కానీ ముందు ప్లంబర్ ని పిలవండి. ప్లంబర్ నా? దేనికి? వీడికి లూజ్ అయిపోయిన స్క్రూలు బిగించడానికి? కాదు, సింక్ దగ్గర టాప్ లీక్ అవుతుంది, అది బిగించడానికి. ఓ అప్పుడియా, వన్ సెకండ్. ఏంటి బావ వెతుకుతున్నా? నా మొబైల్ ఫోన్ రా. ఓహో ఏంటి బావా, ప్లంబర్ ని పిలవమంటే ఫోన్ చూసి నుంచున్నా? క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నావా? ఆలోచిస్తున్నప్పుడు అడ్డొచ్చావనుకో, ఫేస్ క్రష్ అయిపోద్ది. ప్లంబర్ ని పిలవడానికి ఆలోచించడం ఎందుకండి? పైసల గురించి ఆలోచిస్తున్నాడేమో. అక్క ప్లంబర్ కి ఎంత అవుతుందండి? అవులేవే, నీ తమ్ముడికి పెట్టే భారీ బడ్జెట్ ముందు ఆఫ్టర్ ఆల్ ఇదంతా. అయినా నేను ఆలోచిస్తున్నది కాదు. మరేంటో? మరేం లేదే, మన ప్లంబర్ పేరు రామారావా, నాగేశ్వరరావా, కాంతారావా, వెంకటేశ్వరరావా, సాంబశివరావా, ఏదో రా ఉండాలి కదా. నెంబర్స్ తో పాటు నేమ్ కూడా ఉంటుంది కదా. ఉంటుంది, కానీ రావుల్లో ఏ రావో తెలియడం లేదే. ఏడ్చినట్టుంది. పేర్లు కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు ప్లంబర్ అని ఫీడ్ చేసుకోవచ్చు కదా. ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవేంటి బావా నీకు? బాగా టైర్డ్ గా ఉన్నాను, ఇంతకీ ఏం చదువుకున్నావు? అదేంటండి, నేను జాబ్ చేస్తున్నానుగా. ఓహో పార్ట్ టైమా? కాదు ఫుల్ టైం. నైట్ టైం జాబా? నో డే టైం. మరి కాలేజ్? కాలేజ్ ఏంటి? అదే గ్రాడ్యుయేషన్ చేస్తున్నావుగా. ఇంకా గ్రాడ్యుయేషన్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతేను. అవునా, సర్లే నాకు బాగా హెడేక్ గా ఉంది, మీ అక్కడ కొంచెం కాఫీ తెమ్మని చెప్పు. డౌట్ లేదమ్మా, మొన్న నా బ్రదర్ అన్నవాడిని మర్చిపోయాడు, నిన్న ఆఫీస్కి వెళ్తే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయాడు, ప్లంబర్ పేరు గుర్తులేదు, ఆయనకి మతమర్పు వచ్చేసిందమ్మా. కదక్క బాగా ముదిరిపోయింది కూడా. అయ్య బాబోయ్, అంటే అల్లుడు గజని మహమ్మద్ అయిపోయాడు అన్నమాట, జ్ఞాపక శక్తి మీద దండయాత్రలు చేస్తున్నాడు అన్నమాట. ఇదంతా ఆ ప్రదీప్ రావత్ గడి పని. అడవుడు బాలీవుడ్ విలన్ అల్లుడు గారి తలపై అన్యాయంగా రాడుతో కొట్టాడు, అప్పటి నుంచి అల్లుడికి మతిమరుపు వచ్చింటుందండి. వాడు కొట్టింది గజనీలో సూర్యానమ్మా, బావని కాదు. ఆడి మీ అమ్మ తలపై కొట్టిన బాగుండేది, యదవి సినిమా పిచ్చి పోయి ఉండేది. మీ హిస్టరీ పిచ్చి కన్నా నా సినిమా పిచ్చి తక్కువేలేండి. మొత్తానికి మమ్మీ డాడీ ఇద్దరికి పిచ్చి ఉందని ఒప్పుకున్నారక్క. నీకు తిండి పిచ్చి లేదా? పోయి పోయి మీకు చెప్పాను చూడు, నాది బుద్ధి పొరపాటు. అది కాదమ్మా, కన్నీళ్ళొత్తే కచ్చిపివ్వచ్చు, కానీ జలుబొత్తే ముక్కుతోడలేం కదా. వాట్సాప్ జోకులు వద్దు నాన్న, ఇంకేదైనా చెప్పండి. అల్లుడు గారు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు కదమ్మా, అందుకు సంతోషించు. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందిలే అమ్మా. అవునవును, ఆ మతిమరుపు కాస్త అల్జిమర్స్ అవుతుందేమో. అదేంటి కాఫీ తెమ్మంటే మీ అక్కని తీసుకొచ్చావు? మీరే కదా అక్కని తీసుకురమ్మన్నారు. సర్లే తలపేసేళ్ళు. ఏమండి సరస్వతి తైలం తలకి నాలుగుకి రాస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఏదో శాస్త్ర గ్రంథంలో చదివినట్టు గుర్తు. అదో పాలు ట్రై చేద్దాం ఏంటమ్మా. ఆయన ఏమైనా స్కూల్ పిల్లాడా నాన్న? పోనీ ఓ పని చేస్తే, గజనీ సినిమాలో లాగా అన్ని ఫోటోలు తీసి పేర్లు రాసి అల్లుడు గారి బ్యాగ్ లో పెడితే ఎలా ఉంటుంది?
పనికొచ్చే ఐడియా ఏదైనా ఉంటే చెప్పమ్మా. అల్లుడి గారితో పదకేళి వంటి పజిల్స్ సుడోకు వంటివి చేయిస్తే బ్రెయిన్ బెటర్ అవుతుందేమో. మణికొట్టరా తలపై గట్టిగా కర్రతో కొట్టినా పోయిన జ్ఞాపశక్తి తిరిగి వస్తుందంట. ఎవరు కొంపరా? ఎవరిదో అయితే నేనే చెప్తాను. మనదే మనది కొట్టాం కొంప కాదు కదరా, కాంక్రీట్ బిల్డింగ్. బబ్లు అసలు ఏమైంది చెప్పు. భావన పక్కిన డంకులు ఒంగో పెట్టి గుద్దుతున్నాడు. ఒంగుడు దూకుడు ఆటలో ఓడిపోయాడేమరా. ముష్టి యుద్ధం మల యుద్ధం నేర్చుకుంటున్నాడేమో. జానపద సినిమాల్లో ఆ ఫైటింగ్ లే ఉంటాయి. రియల్ ఫైటింగ్. రే బబ్లు అసలు ఏం జరిగిందిరా? ఏమో నువ్వు త్వరగా రాక లేట్ చేస్తే నీ తాలి టెన్షన్ లో పడుతుంది. ఆ రెండు చేతి అని మా భావన ఎందుకు కొడుతున్నారు చెప్పండి. మా ఇంటి డోర్ బెల్ కొట్టాడు. అంటే బెల్లు కొడితే మనిషిని కొడతారా? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. లోపలికి వచ్చి కాఫీ కూడా అడిగాడు. కాఫీ ఎవడు ఎత్తలేకపోతే కాదనాలు గానీ ఇలా కొట్టేస్తారా? ఇంకా ఏం జరిగిందో చెప్పు. కాఫీ తీసుకొని మాకుని బెడ్రూమ్ లోకి రమ్మన్నాడు. ఏంటి ఎప్పటి నుంచి? అదే ఐషు, ఈ ఇల్లు మన ఇల్లు అనుకున్నానే. అంటే మన ఇల్లు కూడా మర్చిపోయావా? అంటే ఆ అమ్మాయిని చూసి నీ పెన్ను కూతురు పారిజాతం అనుకున్నా. నా పేరు పారిజాతం కాదు, సంపంగి. గీతా సంపంగి. ఓయ్ పూల పేరు చెప్పి నా చెవులు పూలు పెట్టకు. నిజం చెప్పు, నీ ఎక్కడ ఇతగాడ పెళ్ళమనుకున్నాడే లేదా? అయ్యో రావు గారు, నాలాంటి వారు కాదండి. అవునండి, నేను నా టైప్ కాదు, మంచోడి. మా ఇంట్లో తూటినందుకు అంత బాధగా లేదమ్మా. మీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ రోజు నేను కొనుక్కున్న కొత్త లుంగి కట్టేసుకున్నాడు. కొత్త లుంగి. క్షమించండి రావు గారు, ఈయనకి మధ్య మా ఇద్దరు మతమరుపు జబ్బు వచ్చింది, అందుకే మా ఇల్లు అనుకుని మే ఇంటికి వచ్చారు అంతే. మనిషి బానే ఉన్నాడు కదా, మతిమరుపు ఏంటి? మంచి డాక్టర్ చూపించండి, లేదంటే కాళ్ళు ఎంతమంది లుంగిలు కట్టుకుంటాడో. అలాగే రావు గారు, చూడండి ఇదిగో నీ ప్యాంటు. నా లుంగి పంపిస్తాను సార్. అది రమేష్ గారు, రమేష్ గారు, ఏండో రమేష్ గారు, రమేష్ గారు. ఏంటండి? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? ఉన్నారండి, ఆలో ఉన్నారు. ఆగండి. అంటే నేను ఇంట్లో లేకపోతే వచ్చేస్తావా? హలో, నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. అది నాకు ఒక ప్రాబ్లం, నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, అది మీతో చెప్పి షేర్ చేసుకుందామని. ఏంటి? నా ప్రాబ్లంకి పరిష్కారం చెప్తారేమోనని వచ్చాను. క్వార్టర్ ఏంటి? మ్యాటర్ ఏంటి? మీ ఫ్యామిలీని కొంచెం లోపలికి వెళ్ళమని చెప్తారా? అంటే ఏ సర్టిఫికెట్? యూఏ అనుకోండి. నువ్వు లోపలికి వెళ్ళు. నేను లోపలికి వెళ్ళను. లోపలికి వెళ్తే మీ ఇద్దరు కలిసి మందు కొట్టడానికా? మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆయనతో కలిసి మందు కొట్టను. అంటే నీతో కలిసి మందు కొట్టడానికి పనికిరాను గానీ మ్యాటర్స్ పంచుకోవడానికి మాత్రం పనికి వస్తానా? అలా అపార్థం చేసుకోకండి సార్, ముందు మీ ఆవిడ లోపలికి వెళ్ళమని చెప్పండి, నేను డీటెయిల్డ్ గా చెప్తాను. వెళ్ళవా? నేను వెళ్ళాక మీరు మందు కొట్టారో, మా ఆవిడ కొట్టినట్టు మమ్మల్ని కొడతారా? దానికి అంత సీన్ లేదు, వెళ్ళి వెళ్ళ. చెప్పండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. అయితే ఎందుకు? వెళ్ళిపోండి, టైం వేస్ట్. చెప్పేస్తాను, చెప్పేస్తానండి. నాకు నాకు తోకొచ్చిందండి. తోక? తోకొచ్చిందా? అవును సార్, ఇదే విషయం ఆవిడతో చెప్తే అది జోక్ అనుకుని నన్ను జూలో వదిలేస్తానని భయపడుతుంది.
ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీతో చెప్పుకుంటున్నాను. నిజంగా వచ్చిందా? అవునండి, స్టార్ట్ అయింది. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలి, గ్యాస్ వస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్ళాలి, మరి తాకు వస్తే ఏం చేయాలబ్బా? అదే తెలియటం లేదండి. ఓ పని చేయండి, గడ్డం పెరిగితే గీసుకుంటాం, జుట్టు పెరిగితే కట్ చేయించుకుంటాం, తోక పెరిగితే కట్ చేయండి. అదేలా అండి? అయితే ఇంకో పని చేయండి, మీడియా వాళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించండి. ఆంజనేయ స్వామి మళ్ళీ పుట్టాడని మీకు పబ్లిసిటీ ఇచ్చి టెంపుల్ కట్టేస్తా. కావాలంటే నేను ట్రస్టీగా ఉంటాను, భక్తుల కానుకలతో హ్యాపీగా బతకొచ్చు. పగల భక్తి, రాత్రి బ్రాంది. పోయి పోయి, నీకు చెప్పాను చూడు, నా తోకతో నన్ను కొట్టుకోవాలి. మీరెళ్ళి పెగ్గేయండి, నేను వెళ్ళొస్తాను. బాబు, ధర్మం బాబు, బాబు ధర్మం అండి. లైన్లో ఉంటారా? ధర్మప్రభులు బాబు. నవ్వండి నవ్వండి, నవ్వండి. ఎత్తేస్తావురా? నాకేం తెలియదండి. అది ఆ సార్ ఇచ్చాడు. ఎవర్రా ఎవర్రా ఎవరు ఇచ్చింది నీకు? ఎవరు ఇచ్చింది? ఏమండి నా చెప్పులండి బాబు అవి. సారీ తమ్ముడు, నా చెప్పులు అనుకున్నా. సారీ సారీ, తీసుకోండి. ఏమనుకో, పర్లేదండి. అబ్బో, లాభం లేదమ్మా, మతి మరుపు పరాకాష్ఠ చేరుకుంది, డాక్టర్ గారిని పిలవాల్సిందే. లేట్ ఎందుకు నాన్న? వెంటనే శంకర్ దాదా ఎంబీబీఎస్ కి ఫోన్ చేయండి. అవునమ్మా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తానుండు, నువ్వు ఉంటా. వచ్చారు, మా ఆవిడ ఇంట్లో కూడా లేదు. సారీ, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు, మా ఆవిడ ఉంటే న్యూసెన్స్ అని చెప్తున్నాను అంతే. ఓహో, ఇంతకీ ఏంటి ప్రాబ్లం? అది ఆగండి, మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, ఓకేనా? నీకు ఎక్స్ట్రా ఛార్జ్, నీ మొబైల్ కి రీఛార్జ్ అన్ని చేయిస్తాను. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, డాక్టర్ వన్ మినిట్. ఇదిగో, నేను ఇందాకే చెప్పాను నేను అలాంటి వాడిని కాదని. అయినా మీరు లుంగి ఎత్తున్నారు, మీకు చూపించాలి కదా. అదే వద్దంటున్నాను. మీరు మరేను చూడకుండా ఎలా చేస్తారండి? చూస్తే నేనేం చెప్పలేను కాబట్టి. నాకు తోక వచ్చింది సార్. అదేంటో, ఎందుకు వచ్చిందో కొంచెం చూసి చెప్పాలి. వాట్, తోక? అవును. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ సార్, నిజంగా వచ్చింది. కావాలంటే చూడండి. దించండి.
చూసారా? చూశాను. ఎలా ఉంది? తోక బాగా పెరిగిపోయింది కదా. అవును, అడ్వాన్స్ స్టేజ్. అంటే మొత్తం అయిపోయినట్టేనా? ఏంటి అయిపోయేది? అది తోక కాదు. మరి సెగ్గడ్డ. సెగ్గడ్డ వేడు గుల్ల. దీనిగా నేను అనవసరంగా ఎంత కంగారు పడ్డాను. అమ్మో, తోకొచ్చేసిందని కోతుల్లో కలిసిపోయింది కాదు. ఇక్కడ పేషెంట్ ఎవరు? పేషెంట్ ను గుర్తుపట్టలే నువ్వేం డాక్టర్ అయ్యా? నేను ఫేస్ చూసి జాతకం చెప్పే ఆస్ట్రాలజర్ కాదు, పేషెంట్ నాడి చూసి జబ్బేంటో చెప్పే డాక్టర్. కేసేంటి? ఓ, ప్రాబ్లం ఏంటి అని. ఈ మధ్య పోస్టర్ చూసి సినిమా స్టోరీ చెప్పేస్తున్నారుగా, మీరు అలాగే చెప్పండి. నేనెప్పుడు చెప్పాను? ఆవిడ ఉద్దేశం పేషెంట్ ని చూపిస్తారు, జబ్బు అంటూ మీరు చెప్పాలి. ఓకే. నాలుగు చూపించండి. మా అల్లుడికి ఏమన్నా నోట్లో నాలుగు లేదనుకున్నారా? ఏంటి, నాలుగు ఉంది. మీరు తెరవండి. ఏంటి నోరు? అంటే నాలుగు చూసి చెప్పడని మా బావకు జ్వరం కాదు వచ్చింది. గజనీ జబ్బు. గజనీ జబ్బు అంటే ఏంటో తెలీదు, నువ్వేం డాక్టర్ అయ్యా? నేను డాక్టర్నే, కానీ గజనీ నా పేషెంట్ గారు. డాక్టర్ గారు, మీరు వాళ్ళ మాటలను పట్టించుకోకండి. మా ఆయనకి మధ్య మతిమరుపు జబ్బు వచ్చింది. సో సాడ్. అవును, మై బావా ఈజ్ మ్యాడ్. ఇంతవరకు ఎప్పుడు ఇలా లేరండి, అన్ని మర్చిపోతున్నారు. వాటి వల్ల ఈ మధ్య గొడవలు కూడా అవుతున్నాయి. ఓకే మిస్టర్, మీకు మద్యపానం అలవాటు ఉందా? నాకొద్దే. మీకుంటే చెప్పండి, ఇద్దరం కలిసి బార్కి వెళ్దారే. సారీ. అదే పనిగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? మా బావకు ఆలోచించే శక్తి లేదు డాక్టర్. టీవీ ఎక్కువగా చూస్తున్నారా? ఏ ప్రోగ్రామ్? కోటి రూపాయలు వచ్చే క్విజ్ ప్రోగ్రామ్. అంటే అదే పనిగా అందులో వచ్చే క్వశ్చన్స్ గురించి టెన్షన్ పడుతున్నారన్నమాట. అవును డాక్టర్, మామూలుగా ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటేనే అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. అదే రేపు పొద్దున హాట్ సీట్ లో కూర్చుంటే ఇంకెలాంటి క్వశ్చన్లు అడుగుతారోనని జీకే పుస్తకాలన్నీ తెగ తిరగేస్తున్నాను డాక్టర్. అది సంగతి. జనరల్ నాలెడ్జ్ మెమరీ అంతా నిండిపోయి మిగతావన్నీ డిలీట్ అయిపోయాయి. ఏం పర్వాలేదు, కొన్నాళ్ళు టీవీ చూడకుండా బుక్స్ చదవకుండా ఏమి ఆలోచించకుండా ఉంటే చాలు, మతిమరుపు తగ్గిపోతుంది, పూర్వపు జ్ఞాపక శక్తి వస్తుంది. ఈ మందులు వాడండి. వాడతా వాడతా, కానీ వాడే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నేను ఈ మందులు వాడతాను. ఓకే. క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ మందులు ఎప్పుడు వాడాలి? ఆప్షన్ ఏ, టిఫిన్ తినే ముందా? ఆప్షన్ బి, టిఫిన్ తిన్న తర్వాత? ఆప్షన్ సి, కాఫీ తాగే ముందా? ఆప్షన్ డి, నిద్రపోయే ముందా? మీకు మూడు లైఫ్ లైన్లు ఉన్నాయి. ఒకటి 50-50, రెండు ఫోన్ ఏ ఫ్రెండ్, మూడు పబ్లిక్ పోల్. వీటిలో ఏది వాడుకుంటారు? ఫోన్ ఏ ఫ్రెండ్ వాడుతా. ఏది ఏమైనా మీరు సూపర్ డాక్టర్ అండి బాబు. థ్యాంక్ యూ. అలా తిరుగుతున్నారు ఏంటండి? ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను కొంచెం మా క్లినిక్ వరకు డ్రాప్ చేస్తారా? ఏం కార్ మర్చిపోయారా? కాదు, మా క్లినిక్ ఎక్కడో మర్చిపోయా.